ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఎదవారి వివాహ మహోత్సవానికి ఇచ్చేసిన బంధువులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు శుభాభినందనలు తెలియజేస్తున్నాను.
ఉన్నతమైనది నీ దివ్య సరితం దాటలేరు నీకు సర్వాధికారివి నీవు మారని దైవం నీవు మహిమోన్నతుడవు నీవు యేసయ్య నీ ప్రేమ నా సొంతము నాలో నా పలికిన స్తుతి గీతము ఓ యేసయ్య నీ ప్రేమ నా సొంతము నాలో నా పలికిన స్తుతి గీతము యేసయ్య నీ వేగ తొలి కిరణము నాలో నా పలికిన రవి కిరణము ఏ నాడు ఆరని నా దీపము నా జీవితానికి ఆధారము ఇమ్మానుయేలుగా నీ స్నేహంలో నా వెలిగిన రవి కిరణము ఊహకు అందని వేళలో ఊహించని మేలులను నాకై చేసిన దేవా ఉత్సహించి పాడెదన్ ఉల్లసించి చాటెదన్ నీదు నామ గీతము నాదు జీవితాంతము కొనియాడెదన్ కీర్తించెదన్ స్తోత్రించెదన్ ఊహకు అందని కార్యముల్ ఊహించని రీతిలో నాకై చేసిన దేవా ఊహకు అందని వేళలో ఊహించని మేలులను నాకై చేసిన దేవా కనబడదు మా కళ్ళకు మరి వినబడదు మా చెవులకు ఊహలకే అసలందవు ప్రభుని కార్యాలు ఊహలకే అసలందవు ప్రభుని కార్యాలు అందవు ప్రభుని కార్యాలు అడుగు వాటి కంటెను ఊహించు వాటి కంటెను అద్భుతాలు చేయగా వేరెవరికింత సాధ్యము అడుగు వాటి కంటెను ఊహించు వాటి కంటెను అద్భుతాలు చేయగా వేరెవరికింత సాధ్యము అసాధ్యమైనదేది నీకు నేనే లేదు ఇలా నీకు మించి నాకు దైవమెవరున్నారు అసాధ్యమైనదేది నీకు లేనే లేదు ఇలా నీకు మించి నాకు దైవమెవరున్నారు ఉత్సహించి పాడెదన్ ఉల్లసించి చాటెదన్ నీదు నామ గీతము నాదు జీవితాంతము కొనియాడెదన్ కీర్తించెదన్ స్తోత్రించెదన్ ఊహకు అందని కార్యముల్ ఊహించని రీతిలో నాకై బండ నుండి నీళ్లను ఉబికింపజేసినావుగా ఎడారిలో జలధారలు ప్రవహింపజేసినావుగా బండ నుండి నీళ్ళని ఊహకు అందని కార్యముల్ ఊహించని రీతిలో నాకై చేసిన దేవా ఊహకు అందని వేళలో ఊహించని మేలులన్నీ
గీతము నాదు జీవితాంతము కొనియాడెదన్ కీర్తించెదన్ స్తోత్రించెదన్ ఊహకు అందని కార్యము ఊహించని రీతిలో నాకై చేసిన దేవా ఊహకు అందని వేళలో ఊహించని మేలులన్ నాకై చేసిన దేవా సిద్ధముగా ఉన్న
నాతో మాట్లాడించుమయ్యా, ఎలా చెప్పనయ్యా నీ ప్రేమను, నేనెలా తెలుపనయ్యా నీ త్యాగము, ఎలా చెప్పనయ్యా నీ ప్రేమను, నేనెలా తెలుపనయ్యా నీ త్యాగము. చేసిన బంధువులకు, స్నేహితులకు, శ్రేయబ్లాస్లకు మా ప్రసాద్ ఆర్కెస్ట్రా బృందం ద్వారా ఈ ఉదయకాల శుభవందనములు తెలియజేస్తూ ఉన్నాం. వేదికను అలంకరించిన వరుడు కవీనికు ప్రత్యేకంగా శుభం తెలియజేస్తూ, పెండ్లు కుమార్తెను సిద్ధపరచువారు త్వరగా సిద్ధపరిచి వేదికపైకి తీసుకురావాల్సిందిగా మరి ఒకసారి తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా ఆ ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా వివాహ కార్యక్రమంలోకి వచ్చి కూర్చోవలసిన ప్రేమతో మనం చేయించున్నాం.
నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా నీ ప్రేమలోనే నేనుండిపోని నీ సేవలోనే నన్ను సాగని నీ ధ్యాసలోనే మై మరచిపోని నీ వాక్కులలో నెరవేరని నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా na 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 na
ఆరాధించిరందరూ ఐక్యతతో కుమ్మరించెను అట్టు
బలముతో కుమ్మరించెను అగ్ని జ్వాలలు నింపబడెను ఆత్మ బలముతో గాయకులు ఆనందరాజ్ గారు వచ్చి ప్రత్యేక పాడాలి ఆహ్వానించండి. హలో, ఏదో వారి పెళ్ళి సందడికి వచ్చిన వారందరికి వందలా అండి. ఒక పాట పాడుకుంది అనమాట. హలో, 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 హలో. కనపూరిలోన కళ్యాణ విందులోన జరిగే వింత సంఘటన, కనపూరిలోన కళ్యాణ విందులోన జరిగే వింత సంఘటన. అయిపోయే ద్రాక్షరసం మధ్యలోన, అయిపోయే ద్రాక్షరసం మధ్యలోన, ఏసు పిలువ పాట వలన తొలగిపోయిన వేదన, ఏసు పిలువ పాట వలన తొలగిపోయను వేదన. కనపూరిలోన కళ్యాణ విందులోన జరిగే వింత సంఘటన. పెళ్లిలో ఉండినందున నీటికి వచ్చే రంగు ఋషి వాసన, యేసు ఆ చోటికి వచ్చినందున అవమానము కలగలేదు వేడుకలు. యేసయ్యలోన ప్రవేశించిన, యేసయ్యలోన ప్రవేశించిన అక్కడను తీరును సరి అయిన క్షణమున, యేసు పిలువ పాట వలన తొలగిపోయను వేదన, ఏసు పిలువ పాట వలన తొలగిపోయను వేదన. కనపూరిలోన కళ్యాణ విందులోన జరిగే వింత సంఘటన.
మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, దేవుని యొక్క దీవెనలు పొందండి.
కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు జరిగే పరిశుద్ధ వివాహం జరిగే నిరంతర సంతోషం జరిగే పరిశుద్ధ వివాహం జరిగే నిరంతర సంతోషం ప్రేమతో ఉండి అండగా నిలిచి
ప్రేమతో ఉండి అండగా నిలిచి నిలిచిపోవాలని యేసయ్యతో కళ్యాణ శుభ వేళలో గమనీయ రాగాలతో కళ్యాణ త్వరగా రావాలి బాబు గారు అయ్యా పెండ్లి కుమార్తెకి దారి ఇవ్వండి అడ్డం వెళ్ళకండి రండి రావాలి కెమెరామాన్ గారు త్వరగా రండి కొంచెం పెండ్లి కుమార్ చూస్తుండగా లేచి అందరూ నిలబడాలి చక్కగా చూస్తున్నారు గౌరవపదంగా ఆహ్వానించాలి నుంచుని అందరూ పెండ్లి కుమారుడు ఏదో అనుకుంటున్నాడు ఇక్కడి నుంచే స్టాండ్ ఆఫ్ లే నువ్వు కూడా అమ్మ అక్కలు త్వరగా చల్లుకుంటారండి మీరు మీ ఇద్దరు ప్రయాణం ఆపేస్తున్నారు గౌరవ చల్లుకుంటారండి పరిశుద్ధ ప్రభువా పరానుతలైనా నిర్వాణే పగలారా ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా దేవా మీ ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు వరుడు కొరకు వధువు సిద్ధపడి ఈ సమయమును నడిపించబడిన నీ ప్రియకుమార్తె జానకిని బట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన ఈ శుభ సమయమును పురస్కరించుకుని మీ సన్నిధి ఆత్మచేత బిడ్డను ప్రతిష్ఠించండి కొద్ది నిమిషాలలో బిడ్డలు ఒకటి కాబోతుండగా మీ ఆత్మచేత బిడ్డలను ప్రతిష్ఠించి మీకు మహిమకరముగాను సంగములో ఆధిక్యత కలిగిన బిడలగాను వారు నడిమతునిచ్చి మీ ఆత్మచేత ఆదరించి బలపరచమని క్రీస్తు నామమును అడిగి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమేన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవన ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగుండునగాక ఆమేన్ పరిశుద్ధ జనకు రూపుడా పరిశుద్ధ జనకుడా పరమాత్మరూపుడా నిరూపమా బల బుద్ధి నీతి ప్రభావా నిరూపమా బల బుద్ధి నిరూపమా బల బుద్ధి నిరూపమా బల బుద్ధి నీతి ప్రభావా
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆ మే సిఆర్ గారికి మైక్ ఇవ్వండి. దేవా నయందు శోద హృదయము కలు త్రాసేయకుము నీ పరిశుద్ధ మమ్మల్ని కనికరింపు మమ్మల్ని కనికరింపు ప్రభువా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము కనుక నీ కృప మామయ్యదనుడేమో. యెహోవా నా ప్రార్థనాలకింపు నా మరణి యొద్దకు చేరనేమో. ప్రార్థించుకుందాం. ఓ ప్రభు అయిన దేవా, పరలోకపు తండ్రి, దైవవాక్యమనిడి నీ దివ్యమైన వెలుగు వలన మేము నీ కుమారుని తెలుసుకున్నట్లు గ్రహించి ఉన్నావు. మేము నీ సత్యపు వెలుగులో ఎల్లప్పుడూ నడుచులాగున మమ్మల్ని నీ పరిశుద్ధ ఆత్మతో నింపి మా రక్షకుడైన క్రీస్తు నందలి నమ్మకమును బట్టి ఆనందించుచు తదుకు నిత్య రక్షణ నొందునట్లు అనుగ్రహించుమని నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. కూర్చుందాం. కూర్చోవచ్చండి కవి గారు. చిట్టిబాబు గారు ఎన్నిసార్లు పిలవాలండి? శ్రేష్టమైనటువంటి సమయానికి మనము వస్తూ ఉంటున్నాము. దయచేసి కొన్ని నిమిషములు మీ మనసులను మీ యొక్క తలంపులను ఈ పరిశుద్ధ వివాహ కార్యక్రమంలో మీరు సిద్ధపాటు కలిగినటువంటి వారుగా ఉండాలని మనం చేస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో వివాహ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మన మధ్యన ఉన్నటువంటి దైవజనులు, పెద్దలు వేదికను అలంకరించవలసిందిగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాము. పెండ్లి కుమార్తె పక్షము నుంచి కొత్తనవరస్వరం ప్యారిష్ నుంచి వచ్చినటువంటి కొత్తనవరస్వరం సిఆర్ గారు, మేడిది శుభాకర్ గారు, వారు ఎక్కడున్నా వేదికను అలంకరించవలసిందిగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాం. అలాగే సేవకులు సొప్పల జానమోషే గారు, వారు కూడా మన మధ్య ఉండటం సంతోషదాయకము. వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాం. మంచిదండి. వివాహ సంబంధం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విందుము. పాస్టర్ గారు రెవరెండ్ ఆదం గారు పెళ్లి కుమార్తె తరపున పెళ్లి కుమార్తె పక్షమన సేవకులు ఉన్నారు. రెవరెండ్ ఆదాము గారు, రెవరెండ్ ఆదాము గారు వారు ఎక్కడున్నా సరే వేదికను అలంకరించవలసిందిగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాం. దయచేసి వారు ముందుకు రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉంటున్నాం. ఆదాము గారు, ఇటు ఒక రెండు కుర్చీలు పడతాయి.
మంచిదండి మా ఆహ్వానాన్ని మన్నించి మరి పిలవగా వెంటనే వచ్చినటువంటి దైవజనులందరికీ కూడా మరి ఏదా వారి యొక్క కుటుంబ పక్షాన నవరస్వరం క్రీస్తు లూథరన్ దేవాలయము నవరస్వరం ప్యారిస్ పక్షాన వారికి శుభాభివందనములు తెలియజేస్తూ ఉంటున్నాము. వివాహకర్త మరి స్థానిక సంఘ పాస్టర్ గారు రెవరెండ్ గోరింకల నతానీలి గారు ఈ పరిశుద్ధ వివాహ కార్యక్రమాన్ని జరిపించడానికి సిద్ధపడుతున్నారు. పరిశుద్ధ లేఖన భాగాలు చదువుకుందాం. పాత్రి బంధన పాఠ్య భాగము నుండి ఆది కాండము రెండవ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు స్థానిక సంఘ పెద్ద గారు ఇదా జాకబు గారు వచ్చి ఈ పరిశుద్ధ లేఖన భాగాన్ని చదవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. జాకబు గారు ఆ పెద్దగారు నవరత్న గారు ఉన్నారు మన మధ్య, వారు వచ్చి దేవుని పరిశుద్ధ లేఖన భాగాన్ని చదివినిపించవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు. పత్రికా పాఠ్య భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము రండి. ఈ ప్రత్యేక వివాహ సందర్భానికి ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠము చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు సేదుననుకునెను. దేవుడైన యెహోవా ప్రతి పూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టును చూచుటకు అతనికి అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగిను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరు పెట్టిను. అయినను ఆదామునకు సాటైన సహాయము అతనికి లేకపోయిను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ సోటును మాంసంతో పూడ్చివేసాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిను గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను అత్తుకును, వారు ఏక శరీరమయ్యుందురు. పత్రికా పాఠ్య భాగము అపోస్టలైన పౌలు గారు ఎఫెసు సంఘానికి రాసిన ఎఫెసు పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం నుండి 33వ వచనం వరకు. సుమలత గారు గొంతు నుంచి వచ్చినటువంటి పెండ్లు కుమార్తె పక్షం నుంచి వచ్చినటువంటి మరి విశ్వాసురాలు సుమలత గారు వారు ఎక్కడున్నా వచ్చి మరి దేవుని లేఖన భాగాన్ని చదవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాం. సువార్త పాఠ్య భాగము పరిశుద్ధుడైన యోహాన్ రాసిన సువార్త 2వ అధ్యాయము 1:11 స్థానిక స్త్రీల సమాజం నుండి ఒకరు చదవటానికి రెడీగా ఉండవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాం. సువార్త పాఠ్య భాగము యోహాన్ సువార్త 2వ అధ్యాయము 1:11 స్థానిక స్త్రీల సమాజం వారు. ఈ వివాహంకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠము ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 21 విధంగా వ్రాయబడి ఉన్నది. 5వ అధ్యాయము 21 క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండు. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండు. క్రీస్తు సంగమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు.
సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడునూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. ఇంత పర్యంతం. సువార్త పాఠ్య భాగము యోహాన్ సువార్త 2వ అధ్యాయము 11వచనాలు సునీత వచ్చి చదవలసిందిగా మనం చేస్తూ ఉంటున్నాం. ఈ దినముకై ఏర్పాటు చేయబడిన సువార్త పాఠము యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు. మూడో దినమున గలయేలులోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని? నా సమయం ఇంకను రాలేదనెను. ఆయన తల్లి పరిచారికలను చూచి ఆయన మీతో చెప్పినది చేయి చూడెనెను. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పొండని చెప్పగా వారు తీసుకుని పోయిరి. ఆ ద్రాక్షారసం ఎక్కడుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయెను. గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మొత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయును. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. గలీలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయనందు విశ్వాసముంచిరి. దేవుని పరిశుద్ధ లేఖన భాగాలు చదివినిపించినటువంటి సంఘ పెద్ద గారు జవదార నవరత్న గారికి, సుమలత గారికి, సునీతకి, యదావారి యొక్క కుటుంబ పక్షాన, నవరస్పురం క్రీస్తులూదరన్ దేవాలయం నవరస్పురం ప్యారిస్ పక్షాన మరి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ మరి వివాహ కార్యక్రమాన్ని ముందు కొనసాగించుకుందాం. మరి ఈ సమయంలో మన మధ్య చక్కటి ఆర్కెస్ట్రా బృందం వారు ఉన్నారు. వారు ప్రత్యేక పాట పాడిన అనంతరము మరి వివాహకర్త గారు వివాహ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిస్తారు. సమీపించిన దైవజనులకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వేదిక నలకరించిన దైవజనులకు, యదవారి వివాహ మహోత్సవానికి చేసిన బంధువులకు, స్నేహితులకు, శ్రేయబ్లాసులకు శుభాభినందనలు తెలియజేస్తూ Thank you.
జరిగించినాడు ఊహించలేని కార్యములు దేవుడు జరిగించినాడు కానానులో తన మహిమను చూపి కార్యము జరిగించినాడు దంపతులను దీవించగా బంధువులు చేసినారు ఘనమైన ఈ కార్యములు తిలకించవి చేసినారు ఆనందమే ఆనందమే ఈ పెళ్లి వేడుకలో కళ్యాణమే గమనీయమే కళ్యాణ వైభోగమే ఆనందమే ఆనందమే ఈ పెళ్లి వేడుకలో కళ్యాణమే గమనీయమే కళ్యాణ వైభోగమే ఊహించలేని కార్యములు దేవుడు జరిగించినాడు కానానులో తన మహిమను చూపి కార్యము జరిగించినాడు ఒకరు ముడి వేసుకునే బంధం ఒకరంటే ఒకరికి ప్రేమానుబంధం దేవుని సముఖములో ఎదగాలి మీరు మీ జీవిత పయనం సాగాలి ఆ దేవునిలో లోబడి ఉండాలి వధువు ప్రేమను పంచాలి వరుడు లోబడి ఉండాలి వధువు ప్రేమను పంచాలి వరుడు నురెల్లు వదిలాలని దీవిస్తున్న ఈ వేళ ఆనందమే ఆనందమే ఈ పెళ్లి వేడుకలో కళ్యాణమే గమనీయమే కళ్యాణ వైభోగమే ఆనందమే ఆనందమే ఈ పెళ్లి వేడుకలో కళ్యాణ వైభోగమే ఊహించలేని కార్యములు దేవుడు జరిగించినాడు నానులో తన మహిమను చూపి కార్యము జరిగించినాడు దంపతులను దీవించగా బంధువులు చేసినారు ఘనమైన ఈ కార్యమును తిలకించవి చేసినారు శ్రేష్టమైనటువంటి సమయానికి వచ్చి ఉన్నాము. వివాహ సంబంధమైనటువంటి దేవుని యొక్క వాక్య లేఖన భాగమును మనం చదివిన్నాము. మన మధ్య రెవరెండ్ ఆదాము గారు ఉన్నారు, ఆదాం రాజు గారు ఉన్నారు. దయచేసి వారు క్లుప్త సందేశాన్ని అందించవలసిందిగా మరి సమయాన్ని వారికి ఇస్తూ ఉంటున్నాము. ఎంత క్లుప్తముగా మీ అమూల్యమైనటువంటి మాటలు తెలియపరుస్తారు, మరి అంత క్లుప్తంగా ఈ యొక్క వివాహ కార్యక్రమాన్ని జరిపించుకుందాం. దయచేసి వాక్యాన్ని అందించవలసిందిగా వారిని ప్రేమపూర్వక ఆహ్వానిస్తూ ఉంటున్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఈ వివాహ కార్యక్రమానికి
నన్ను ఆహ్వానించినటువంటి పెండ్ల కుమార్తె తండ్రి గారు వారు లేటు అయిన వారి కుటుంబం నన్ను ఆహ్వానించారు వారి కుటుంబానికి భగవాన్ దాస్ గారు అంతే కదమ్మా వారి కుటుంబానికి వందనములు తెలియజేస్తున్నాను నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులు మా మిత్రులు రెవరెండ్ నతానేల్ గారు గుంటూరులో మేము కలిసి పనిచేసాం వారిని బట్టి కూడా స్తుతులు తెలియజేస్తూ వారికి వందనాలు తెలియజేస్తున్నాను నూతన వధువులకు అలాగే వేదికను అలంకరించిన దైవజనులకు సిఆర్ గారికి గాయక బృందానికి వందనములు తెలియజేస్తున్నాను ఒక చిన్న సందేశం లేదా కొన్ని విషయాలు మీకు తెలియపరిచి బహుక్లుప్తంగా ముగించాలని కోరుకున్నాను చాలా కాలాతీతమైనది మరి చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఆదికాండము 2:21-24 వచనాలు చూసినట్లయితే దేవుడైన యెహోవా ఆదాములో నుండి తీసినటువంటి ఎముకను ఒక స్త్రీనిగా నిర్మించినట్లుగా మనం చూస్తున్నాం ప్రతి వివాహ కార్యక్రమంలో ఇది చదవకుండా బహుశా ఎక్కడ ఉండదు పాత నిబంధన వాక్య భాగం 3 పాఠాలు ఉండొచ్చు ఒకవేళ మార్చొచ్చేమో కానీ ఈ ఆది కాండములో ఉన్నటువంటి ఈ భాగం చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది ఎందుకంటే దేవుడైన యెహోవా మరి ఆ మొదటి రిజిస్టార్ వివాహకర్త పెండ్లి చేశాడు వివాహ వ్యవస్థను స్థాపించినటువంటి దేవాతి దేవుడు ఆయన అందులో ఒక చిన్న విషయాన్ని మనం గమనిద్దాం ఈ ఎముక అనేటువంటిది తీసి చేశాడు అని స్త్రీగా చేశాడు ఒక వ్యక్తిని చేశాడు ఆమె స్త్రీ అని ఆమెను ఆదామునద్దకు తీసుకువెళ్ళాడని ఇంకా చాలా విషయాలు సందేశాలు మనం వింటాం దాని గురించి కొన్ని క్లుప్త విషయాలు ఆలోచన చేసి చూద్దాం ఈ ప్రకటెముకను తీసిన ఉద్దేశాన్ని గురించి చాలా సార్లు ప్రకటెముక గట్టిగా ఉంటుంది కాబట్టి అని సందేశాన్ని కూడా చెప్తూ ఉంటారు సరే అలాగే అంటే పురుషుని కంటే స్త్రీ చాలా దిట్టముగా ఉంటుంది అనేటువంటి విషయం అలాగే 2వ అంశంలో చూస్తే ప్రియులరా సమానత్వం కొరకు దేవుడు తీసి ఉండొచ్చు అని భావన సమభాగమని తెలియజేస్తుందనే భాగాన్ని తెలియజేస్తూ ఉంటారు చాలామంది దైవజనులు అలాగే తలలో నుంచి ఒకళ్ళు తీస్తేమే హెచ్చుగా తల కూర్చుంటుందేమో ఆమె స్త్రీ పురుషునికి శిరస్సుగా ఉండిపోతుందేమో అని భావన కూడా వ్యక్తం చేస్తూ ఉంటాం లేకపోతే కాళ్ళలో నుండి తీసినట్లయితే ఆమె అణగదొక్కబడుతుంది కుటుంబంలో లేక పురుషుని పురుషునికి ముందుగా కాబట్టి ఈ సమానత్వం కలిగి ఉండడానికి ఎలా చేశారని చెప్తూ ఉంటారు చాలామంది ఓకే కావచ్చు అయితే నేను చెప్పే ఒక విషయాన్ని గమనించి ముందుకు వెళ్ళిపోదాం ప్రియులరా అయితే శాస్త్రీయంగా ఇది చూసి ఆలోచన చేసి చూసినట్లయితే మానవ అస్థి పంజరం లేక ఎముకల గూడు స్కెల్టన్ అనేటువంటిది ఎముకలు మొత్తం అంటే ఈ భాగంలో 206 ఎముకలు ఉంటాయి 206 ఎముకలు ఉంటాయి ప్రియులరా అందులో ఈ చిన్నపిల్లలకి 300 ప్రకటెముకలు ఉంటాయి అవి ఎదిగేసరికల్లా అవి కలిసిపోయి 206 అయిపోతాయి ప్రియులరా మరి ఇలాంటి ఈ ఎముకల్లో నుండే తీశాడు దేవుడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు తర్వాత మిగిలినటువంటి ఈ ఎముకలు ఏది కూడా ఈ ప్రకట ఎముకల్లాగా ఇది ఎదగడం లేకపోతే పెరగడం ఉండదు ఆ ప్రకట ఎముక తీసినటువంటి ప్రకట ఎముకను చూస్తే అది ఖాళీ చేయబడాలి ఖాళీ చేయబడకుండా అది పూడిపోతుంది పూడిపోయింది అలాగే ఈ 300 చిన్నపిల్లలు ఉన్నటువంటి 300 కూడా 206 అయిపోతున్నాయంటే అవి కలిసిపోతాయి ఈ అడ్జస్ట్మెంట్ లేకపోతే ఈ క్రమము ఈ ప్రకటెముకలకు మాత్రమే ఉంటుందనే సైంటిఫిక్ లేక శాస్త్రీయమైనటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవడానికి దేవుని వాక్యంలో నుండి తెలియజేయబడుతున్నది ప్రియులారా ఇవి పెరుగుతాయి తర్వాత ఇవి పుడతాయి కూడా ఆ మిగిలిన ఎముకలు ఏ ఎముకలు కూడా అవి అలా పెరగవు ఆ చిన్న ఎముక చెవిలో ఉంటుంది దాన్ని స్టెఫిన్ అని అంటారు
అది చిన్న ఎముక, అలాగే పెద్ద ఎముక శరీరంలో ఉండేటువంటి బహు పెద్ద ఎముక తుంటి నరం, తుంటి ఎముక ప్రియులారా, దాన్ని ఫ్రేమర్ అంటారు. అంటే తొడలో ఉండేటువంటిది అది ఫ్రేమర్, అది కూడా చాలా గట్టిగా ఉంటుంది. కానీ ఇవేమీ కూడా ఇలా ఎదగడానికి అవకాశాలు లేవు ప్రియులారా. తర్వాత అంటే దేవుడు ఎలాగైనా చేయగలడు, ఏమైనా చేయగలడు. అయితే ఆ ప్రకట ఎముకలో తీయబడి ఎముక యొక్క ఉద్దేశము మనకి కొంత విషయాన్ని తెలుసుకోవడానికి కనబడుతున్నది. ఇది దీనిని ఒక వ్యక్తి నుండి ఒక వ్యక్తికి మార్పిడి చేసేటువంటి పద్ధతిని క్లోనింగ్ పద్ధతి లేక ప్లాస్టిక్ సర్జరీ అని అంటారు. ఏదైనా ఒకటి చేయాలంటే ఇక్కడ జరిగింది ఏమిటంటే ఆదాములో నుండే దేవుడు ఎముకను తీశాడు. మరొక బొమ్మను చేసి లేదా మరొక మట్టి ముద్దను తీసి చేయవచ్చు, కానీ ఇందులో సగభాగంగా చేశాడని అనడానికి ఎక్కువ భాగం ఇది కనబడుతున్నది ప్రియులారా. అలాంటి దానిపైన ఉండేటువంటి ఈ పెరియాస్టీమ్ అనేటువంటి పదార్థము ఈ ఎముకల్ని పోషిస్తుంది ప్రియులారా. ఒక వ్యక్తి అన్నాడు కదా, నా ఎముక సరైనది కాదు, వేరే చోట ఉంది అని అన్నాడు. ఏ ఎముక? తన భార్యను గురించి. అంటే ఎందుకు అలా అన్నాడు అంటే ఆ భార్య మీద అతనికి ఆ మమకారం తగ్గిపోయి భార్య మీద ఇష్టం లేక, అంటే ఇతను సెకండ్ ఫ్యామిలీ, ఫస్ట్ ఫ్యామిలీ సెకండ్ ఫ్యామిలీ ఉంటాయండి, అట్లాగా ఆయన ఉద్దేశాన్ని వ్యక్తం చేసి ఈ ఎముక సరైనది కాదు, నా ఎముక వేరే చోట ఉందన్న. అలాంటి పద్ధతులు ఏమీ లేవు. జీవితంలో ఒకే ఒకసారి జరిగేది వివాహం ప్రియులారా. అబ్బే నేను 16 చేస్తానంటే చేసుకుంటానంటే అవి క్రమము కాదు. దేవుడు చేసినది ఒకటి, వన్స్ ఇన్ ఎ లైఫ్. వివాహం అండ్ మ్యారేజ్ ఇస్ వన్స్ ఇన్ ఎ లైఫ్. అలాంటిది ఆ వివాహాన్ని కాపాడుకోవడానికి ప్రకటెముకగా ఇవ్వబడినటువంటి స్త్రీని ఈ వధూవరులు, అంటే అందరికీ తెలిసిన విషయం, అందరికీ అవసరమైన విషయం, అలాగే నూతనంగా చదపరచబడుచున్నటువంటి ఈ కుమారుడు పెండ్లి కుమారుడు కుటుంబముగా కట్టబడుతున్నారు. అలాగే ఈ పెండ్లి కుమార్తె కూడా వీరు కుటుంబముగా కట్టబడుతున్నటువంటి వీరు. అలాగే మనమందరం గ్రహించవలసిన విషయం మరి ఒకే, ఈ ప్రకటెముక హత్తుకోవాలి, ప్రకటెముకను చేర్చుకోవాలి, ప్రకటెముక ప్రక్కలో ఎముక అనేటువంటి విషయాన్ని గమనించవలసినటువంటి అవసరత చాలా ఉన్నది అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యము తెలియజేస్తున్నది. ప్రియ దేవుని సంగమా, అలాంటి రీతిగా మరి దేవుడు ఇంకొక పని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ గాఢ నిద్ర కలుగు చేసి ఆ ప్రకట ఎముకను తీశాడు గనుక ఆ గాఢ నిద్ర అనేటువంటిది ఇది మనము సిద్ధపడేటువంటి సమయం. అంటే పెండ్లి సంబంధాలు కుదిరిన తరువాత వివాహం అయ్యే వరకు ఈ మధ్య కాలాన్ని ఆ గాఢ నిద్రగా లేక ఒకరినొకరు అవగాహన అర్థం చేసుకునే రీతిగా ఉండాలనే ఉద్దేశంతోనూ, అలాగే ప్రక్కలో ఉన్నటువంటి ఉండవలసినటువంటి ఎముక కుటుంబంలో ఒకటిగా, మరి పురుషుని శరీరంలో ఎముకగా, అలాగే పురుషుడు కూడా ఆ ఎముక నాది అని అలాగే సంఘానికి చెప్తూ ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. మరి 5వ అధ్యాయంలో మనం చదువుకున్న భాగం ఎఫెసు పత్రిక 5వ అధ్యాయంలో 22వ వచనం నుండి, ఆ విధంగా పవిత్రమైనదిగా నిర్దోషమైనదిగా దానిని ప్రేమించి దాని కొరకు ప్రాణమర్పించిన ప్రభువులే ఈ ఆ ఎముకను లేదా స్త్రీని చేర్చుకొని అలాగే పురుషుడు ప్రభువుకి పొలుకగా ఉండి అలాంటి ఆశీర్వాదములు సంపాదించుకున్నట్టుకు ఈ ఇరువురు కూడా సిద్ధపడి ఉండాలని దేవుని వాక్యం పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నా. ఇంతటితో దేవుని వాక్యాన్ని ముగించబడి ఉన్నది. సమయం ఇచ్చినటువంటి సిఆర్ గారికి పాస్టర్ గారికి వందనం. చక్కటి దివ్యమైనటువంటి వివాహ వర్తమానాన్ని అందించినటువంటి ఆదామరాజు గారికి కుటుంబ పక్షాన మా సంఘ పక్షాన ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తుంటున్నాం. వందనాలు సార్. ఈ సమయంలో మరి వివాహకర్త గారు మరి మ్యారేజ్ చేయటానికి ఎప్పుడా ఎప్పుడని ఎదురు చూస్తూ ఉంటున్నారు. అలాగే వధువరులు కూడా ఎంతో మరి ఆ గడియ ఎప్పుడు వచ్చిననేటువంటి ఆతృతతో ఉన్నారు. కాబట్టి వివాహకర్త గారికి సమయాన్ని అందజేస్తూ ఉంటున్నాం. సమయమందు పెండ్లి కుమారుడు ప్రకటన సీటు, పెండ్లి కుమార్తె ప్రకటన సీటు అందించాలని ప్రేమతో తెలియజేస్తున్నాం.
వివాహ ప్రకటన చదువుచున్నా. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం పాత నవరస్వరం గ్రామ కరాపరసులు ఈదా ఎలీషారావు గారి కుమారుడు ఈదా కవికును. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం కొత్త నవరస్వరం గ్రామ కరాపరస్తులు మేడిది భగవాన్ దాసు లేటు కృష్ణవేణి గారి యొక్క కుమార్తె మేడిది జానకి, ఈమెకును 2023వ సంవత్సరము జనవరి మాసము మరి 12వ తారీఖు గురువారం ఈ సమయమున వివాహము చేయుటకు నిశ్చయించబడినది. మరి పాత నవరస్వరం పెండ్లి కుమారుని యొక్క గృహము యొద్దని ఈ వివాహం జరపట నిశ్చయించబడి ఉన్నది. ప్రకటన విన్న ప్రతి వారు విన్నారనుకుంటున్నాం. ఇది 2వ ప్రకటన, 3వ ప్రకటన. ఈ యొక్క సమయమున ఈ వివాహం చేయవచ్చును అనేటువంటి యొక్క ఆనందదాయకమైన శుభప్రదమైనటువంటి మీ ఆమోదాన్ని తెలియచేయబడినట్లుగా మీ కుడి హస్తాలు పైకెత్తి చూపించవలసిందిగా మనవి చేస్తుంటున్నాం. సభవారు మీ కుడి హస్తాలు పైకెత్తి చూపించండి. ఎవరెత్తలా వీళ్ళు, బాధ ఏంటంటే అక్కడ అయిపోతుందో ఉంటుందో అని బాధ ఇక్కడ కూర్చున్న వాళ్ళకి కదండి. అమ్మా ఫోన్లు కట్టబెట్టాలి. ఏదో సువర్ణ రాజు గారు మనవరాలు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండండి. అలాగే ఈ సమయంలో పాస్టర్ గారు ఇందాక నుంచి చేయితే ఉంచారు పాపం. పెండ్లి కుమారుడి యొక్క తల్లిదండ్రులు లేక మేనమామ ఇక్కడికి రావాలి. అలాగే పెండ్లి కుమార్తె యొక్క ఆ సంరక్షకులు మేనమామ గారు వారు కూడా స్టేజ్ మీదకి రావాలి. త్వరగా రావాలండి. మీకు ఆకలి అయిపోయినా మాకు ఆకలి అవుతుంది. పెండ్లి కుమార్తె యొక్క మేనమామ గారు లేక చిన్నాన్నగారు ఎవరైనా రావాలి స్టేజ్ మీదకి. ఆ పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఒకసారి లేచి నిలబడండి. ఆయన అమ్మాయి మేనమామ గారు మీరు ఓకే. పెండ్లి కుమార్తె మేనమామ గారు, మరి మీ మేనగోడలను కవికి వారియగా ఇవ్వటానికి మీకు ఇష్టమేనా? మైక్ అయితే కింద ఆశేశారు. మైక్ అది అక్కడ ఉంది. ఇష్టమే ఇష్టమే, మంచిది. చిట్టిబాబు గారు అంటే అబ్బాయి మేనమామ గారు, మరి కవిని ఏం పేరు? అమ్మాయి పేరు జానకి గారికి భర్తగా మీకు ఇవ్వటానికి ఇష్టమేనా? అంగీకారం అండి. అంగీకారం అంగీకారం అనేది ఇష్టం మీది. సరే, ఈ సమయంలో మరి అలా ఇష్టపడితే మీ కుడి హస్తాలు మిమ్మల్ని వాళ్ళ కాదు మీ కుడి హస్తాలు అమ్మ నువ్వు కూడా కవి గారు కూడా అయ్యా ఫోటోవారు మేము అనేటప్పటికీ మీరు టక్ వినిపించేలా ఓకే. మంచోళ్ళు మీరు, చాలా మంచోళ్ళు లెక్కను పాస్ట్ కొను. సరే, మా అవసరం అయినప్పుడు మరలా పిలుస్తాం, మీరు కిందకి వెళ్ళచ్చు. ఫోన్ అట్టుకెళ్ళకే అక్కడిచ్చే. సరే, సమయం అందు హెచ్చరికలు మన మధ్యలో ఉన్నటువంటి ఆదారాజు గారు హెచ్చరికలు తెలియజేస్తారు. ఈ వివాహానికి తగినటువంటి హెచ్చరికలు
చదువుకుందాం. మొదటిది, దేవుడు తన చిత్త ప్రకారము మనుషజాతి వృద్ధి పొందునట్లును పిల్లలు ప్రభు యొక్క భయమునందును శిక్షయందును ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ కారణముగా నుంచబడినట్లును వివాహము ఏర్పడినది. రెండవది, దేవునిచే నాటబడిన స్వాభావికమైన కోరికలను ఆపేక్షలను పరిశుద్ధపరచబడి యుక్తముగా క్రమపరచబడినట్లును దేవుని వలన ఈ పరిశుద్ధ స్థితికి పిలవబడిన వారు అందులోనే పవిత్రులుగా జీవించినట్లును ఇది ఏర్పడి ఉన్నది. మూడవది, సుఖదుఖములో ఒకరికొకరు తోడుగాను సహాయముగాను ఆదరణగాను ఉండునట్లు ఇది ఏర్పడి ఉన్నది. ప్రభు అయిన దేవుడు చెప్పినదేమనగా, నరుడు ఒంటరిగానుట మంచిది కాదు, వానికి సాటైన సహాయమును వాని కొరకు చేయుదును. మన ప్రభుని యేసుక్రీస్తు చెప్పినదేమనగా, సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేశాను అని మీరు చదవలేదా? ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారిద్దరుగా నుండక ఏక శరీరముగా నుందురు. కాబట్టి దేవుడు జతపరిచిన దానిని మనుషుడు వేరు చేయకూడదు. అపొస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మావేశంలో చెప్పినది ఏమనగా, పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించుడి, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనను. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండు. మైక్ ఉంది. కవి అయిన నీవు ఈ స్త్రీని వివాహం చేసుకున్నటకు దేవుని ఎదుట సమ్మతించుచు ఉన్నావా? సమ్మతించుచున్నావా? వినబడలా. వినబడిందండి ఎవరికన్నా? సమ్మతించుచున్నాను. అబ్బే, అంత వైలెంట్ కుదరదు, గట్టిగా మాకు వినపడ, నాకన్నా వినపడాలి కదా. సమ్మతించుచున్నాను. అమ్మాయిని చూతూ చెప్పాలి, ఓయ్, ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖదుఖములందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలము ఇతరులెవరిని ఆశింపక ఏమితోని కాపురము చేయదువా? చేయదు. ఏంటది, ఎవరు నేర్పలేదమ్మా, చెప్పాలి. పేరేం పేరు చెప్పు. జానికితోనే కాపురము చేయాలి. మైక్ అప్ ఆల్ట్ అనుకోండి, చూడండి కొద్దిగా. లేదు లేదు, నాయన చూడక, అమ్మాయిని చూడాలి, ఇటు చూద్దామండి. జానికితోనే కాపురము చేయదు. అది అలా చూస్తే మాట ధైర్యంగా వస్తుంది, లేకపోతే నీకు వణుకుతావు అది. ఓకే, జాని కాని నీవు ఈ పురుషుణ్ణి భర్తగా స్వీకరించి దేవుని నియమము చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించదవా? జీవించదను. చూసా ఎలా చెప్పిందమ్మా, అలా ఉండాలి. ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలము ఇతరులెవరిని ఆశింపక ఈయనతోనే కాపురము చేయదువా? వెరీ గుడ్. చూసో కవి గారు, నేర్చుకున్నాను, ఒక్కడి నుంచి అన్నా నేర్చుకో బాబుకు తంత మంచిది. ఈ సమయమందు పెండ్లి కుమార్తె యొక్క మేనమామ గారు ఉన్నారా, వెళ్ళిపోయారా? రండి సార్, మీ పని ఇప్పుడు ఇక్కడ మంగళసూత్రం, పెళ్ళిదండలు, పూలదండలు ఒకరొకరు ఇచ్చుకు పుచ్చుకునేవి ఏమైనా ఉంటే బంగారు గిట్స్ అమ్మడుచోండి, అడుచోండి.
తీసుకోండి. ఇగో సంఘ పెద్ద గారు ఇక్కడ ఒకరు ఉండాలి సార్. సంఘ పెద్ద గారు స్టేజ్ దగ్గర ఉండాలండి. ఇవన్నీ కూర్చో చూడాలి. రండి మేన మామగా రావాలి. మీరు మీద ఆలస్యం. అబ్బాయి కుర్చీని అమ్మాయి చేయని కలపండి. ఓకే అడి చూడండి, అడి చూడండి. మంచిది. ఈ సమయంలో ప్రమాణాలు కవి గారు జానకి గారు ప్రమాణాలు చేస్తా. ఈ ప్రమాణాలు ఈరోజు నుండి వారి జీవితకాలమంతా ఈ ప్రమాణాలను తలపోసుకుంటూ దేవుని భయముతోనూ చక్కటి జీవితాన్ని వీరు గడపాలి. అలాంటి ప్రమాణాలు ఇవి. ఈ ప్రమాణాలు మనం చివరి సాక్షి వరకు గుర్తుంచుకోవాలి. యవనస్తులు కానీ భార్య భర్తలు కానీ ఎవరైనా సరే. సరే ఈ యొక్క సమయంలో మైక్ ఇవ్వండి సిఆర్ గారు. కవి అను నేను, కవి అను నేను, జానికను నిన్ను, జానికను నిన్ను నా భార్యనుగా, నా భార్యనుగా స్వీకరించి, స్వీకరించి నా జీవిత కాలమంతయు, నా జీవిత కాలమంతయు. అయ్యా వినబడుతుంది ఎవరికన్నా? లీలమ్మగారు వినపడుతుందా? వినపట్లేదంట. నా జీవిత కాలం అంతయు, నా జీవిత కాలం అంతయు నీ ఎడల, నీ ఎడల నమ్మకముగా, నమ్మకముగా నుందునని, నుందునని ప్రమాణము, ప్రమాణము చేయించున్నాను, చేయించున్నాను. అది ఆ అమ్మాయికి చూడటం ఎప్పుడు మానేదో అప్పుడు నీకు నోటం ఉంటాం మాట రాదు. అమ్మాయికి చూస్తే నోటు స్వరం గట్టుకొస్తుంది. ఎవరితో ప్రమాణం చేసావు? జానకి. జానకితోను దేవుని సన్నిధిలో నీవు ప్రమాణము చేసి ఉన్నావు. అమ్మాయికి ఇవ్వను. జానకి అను నేను, జానకి అను నేను కవి అను నిన్ను, కవి అను నిన్ను నా భర్తనుగా, నా భర్తనుగా స్వీకరించి, స్వీకరించి నా జీవిత కాలమంతయు, నా జీవిత కాలమంతయు నీ ఎడల, నీ ఎడల నమ్మకముగా, నమ్మకముగా నుందునని, నుందునని ప్రమాణము, ప్రమాణము చేయించున్నాను, చేయించున్నాను. ఎవరితో అమ్మా? కవి గారు. కవితో. అది మరి మంచిది. మంగళసూత్రం, మంగళసూత్రం. సంఘ పెద్ద గారు కంగారు పడుతుంది. సమయమున మంగళ సూత్రధారణ జరుగుతుంది. వారు ప్రార్థన చేసుకుందాం. ఈ సమయమందు ఈ మంగళ సూత్రముల కొరకు ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సేవకులు దైవజనులు జాన్ మోజెస్ గారు ఈ మంగళ సూత్రముల కొరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడవైన మా తండ్రి, మహాగుణుడైన యేసయానికి వందనాలు స్తోత్రాలు. ఈ సమయంలో కవి జానకి వివాహ బాంధవ్యంలో జతపరచబడడానికి వారు ఒకరినొకరు ప్రమాణములు చేసుకున్నారు. మా భారతదేశ చట్ట సాంప్రదాయ ప్రకారం వివాహమునకు సూచనగా బంగారముతో చేయబడిన విలువైన మంగళ సూత్రములు ప్రభా నీ సందులో తేబడ్డాయి. వీటిని ఆశీర్వదించండి. ప్రభా కవి జానకి మెడలు ధరింపజేయుచుండగా సియోనులోండి మీరు ఆశీర్వదించి దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ప్రార్థించిన దైవజనులకు వందనాలు. ఈ సమయమందు ఒక్కసారి మీరు చేయి వదిలితే బాగుంటుంది. ఓకే
వైల్ ఏమా ఇది తెచ్చారా? ఆ మంచిది, తేపతో డబ్బులు వసూలు చేస్తాం చెప్పు. తెచ్చారా? మంచిది అన్న తర్వాత వైన్ తీసి ఒకసారి చూడు. ఆ అమ్మాయో ఆ అమ్మాయి అమ్మాయినా తీయకుండా ముసుగు తీయకుండా ఎలా తెలుస్తుంది నీకు? ఆ అమ్మాయినా ఇప్పుడు దాకా క్లారిటీ లేదండి, ఇప్పుడు ఆ అమ్మాయిని నవ్వుతున్నావు. తీ అమ్మా అలా పట్టుకో. ఓకే మంచిది. మంగళసూత్రం ఈదా కవి గారు మేడిది జానకి మెడలు ధరింపజేస్తూ ఉన్నారు. మరి వారు నిర్ణయించుకున్న తర్వాత ఈ మంగళసూత్రం కడతాం జరుగుతుంది. ఓకే మంచిది. ఓకే నేను చెప్పే మాటలు చెబుతూ ఎన్ని ముళ్ళు వేయాలి? మూడేనా? వివాహ సంబంధమైన ఈ మంగళ సూత్రమును అంగీకరించుము. రావాలి పాత నవరోజు పరుం కొత్త నవరోజు పరుం సంఘ పెద్దలు ఇద్దరు ఇక్కడికి రావాలి. ఓకే
నా ఇంక చూస్తుంటే అమ్మాయి ఇంక చూడబోయా కాదు నా ఇంకా అదే లోకం నా ఇంక చూస్తుంది అమ్మాయి ఇంక చూడు ఎవరు ఫస్ట్ అయ్యమ్మా ఏది ధైర్యం ఉండాలి దేనికైనాను అమ్మా పోల దండలు ముందర చేసాను గులాబీ పూలు వేసాను ముందర పెళ్ళికొడుకు భయం పోయింది ఇప్పుడు ఓకే ఇద్దరు ఒకసారి అటు తిరగండి ఒకసారి అటు తిరగండి ఇద్దరు కూడా రింగ్స్ ఉన్నవి ఎవరిది పెండ్లి కుమారుడు సిద్ధపరిచి పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెకు బంగారు పొంగురమును సిద్ధపరిచున్నారు మరి పెండ్లి కుమారుడు కొందమ్మా ప్రియులారా వివాహ సమయంలో పెండ్లి కుమారుని ఆశీర్వదించి పెండ్లి కుమారుని ఆశీర్వదించి పెండ్లి కుమార్తె ఇంటి వారు ఒక బంగారు పురింగును సిద్ధపరిచి ఉన్నారు అలాగనే పెండ్లి కుమార్తెను ప్రేమించి పెండ్లి కుమారుడు ఇంటి వారు ఒక బంగారు పురింగును సిద్ధపరిచి ఉన్నారు ఇప్పుడు ఈ సమయంలో ఒకరినొకరు రింగులు మార్చుకుంటారు ఓకే మంచిది పెండ్లి కుమార్తె
పెండ్లి కుమారునికి ఉంగరమును గరింపజేస్తున్నారు. కవి గారు కూడా అయ్యా బరువైపోయింది నీకేం తెలుతలేదు. అమ్మాయికి రింగును ధరిస్తున్నారు. వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గురుతుగా ఈ ఉంగరమును అంగీకరించుము. మంచిది. చేయికింద కట్టి ఇంకా అది కనబడాలి, రింగ్ కనబడాలి. ఆకలి అవుతుందా? సమయమందు పెండ్లి కుమారుని యొక్క మేనమామ చిన్న మేనమామ గారు చిన్నారావు గారు తను ప్రేమించి బంగారు రింగును ప్రజెంటేషన్ గా ఇవ్వబోతున్నారు. స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం చిలకవాటి చిన్నారావు గారు. మేనల్లుడు ప్రేమించి కవిని ప్రేమించి బంగారు రింగును ప్రజెంటేషన్ గా అనుగ్రహిస్తున్నారు. కమనీయ కళ్యాణ రాగం చిలకబాటి చిన్నారావు గారు ఆశీర్వదించి బంగారు రింగును ధరింపజేస్తున్నారు. చక్కటి గోల్డ్ రింగ్ సిద్ధపరిచారు. ప్రేమానురాగాలు పంచెడి గృహమై బంధు జనాలికి ప్రీతికరముగా ప్రేమానురాగాలు పంచెడి గృహమై బంధు జనాలికి ప్రీతికరముగా ప్రార్థన సహవాసం ఫలములను నందుచు ప్రార్థన సహవాసం ఫలములను పొందుచు ప్రభు యేసు ప్రేమలో పయనించుడి ప్రభు యేసు ప్రేమలో పయనించుడి. ఇది గమనీయ కళ్యాణ రాగం అనురాగ దాంపత్య జీవనం సంతోష సౌభాగ్య సంధ్యారాగం అభిమానులందించు దీవెన రాగం. ఇది గమనీయ కళ్యాణ రాగం. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె మోకరించండి. ఈ పరిశుద్ధ వివాహములో ఒకటిగా జతపరచబడినటువంటి ఈ నూతన వధూవరులు
ప్రభు నియమించిన పరిచర్య ఆయన శరీరమును ఆయన రక్తమును స్వీకరించువారుగా వీరిని సభాపూర్వకంగా పరిచయం చేస్తున్నా. వీరి దాంపత్య జీవితంలో ఇట్టి విశ్వాస పరిచర్యలో అరణిచ్చుమ తమ తాను కాపాడుకుంటూ పరిచర్యలో పాలు పంపులు కలిగి దేవునికి మహిమకరముగాను మీ కుటుంబ దాంపత్య జీవితానికి దీవెనకరముగా ఈ పరిచర్యలో మీరు నమ్మకమైన వారు ఉండాలని ప్రభు సేవకునిగా తెలియజేస్తూ ఉంటున్నాను. మంచిది. ఈ సమయంలో ఈ కమ్యూనియన్ యొక్క సంద లేచి నిలబడండి. ఇక పరిశుద్ధమైన వివాహ కార్యక్రమంలో ఇంతవరకు దేవుడు చక్కని ఆధ్యాత్మికమైనటువంటి పరిచర్య ద్వారా మరి కవి జానికులను ఒకటిగా జతపరచడానికి దేవుని సంకల్పం చొప్పున ఈ పరిచర్య జరిగించబడి ఉన్నది. మరి సమయంలో ఈ పరిచర్య జరిగించుటకు మొదటి నుండి ముగింపు వరకు మనతో సహకరించిన స్థానిక సంఘ సిఆర్ గారు మరి వీరి నిమిత్తం ప్రార్థన చేయవలసిందిగా ఈ సమయాన్ని వారికి ఇస్తున్నాం. స్థానిక సంఘ సిఆర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అపారమైనటువంటి ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవా, గడిచినటువంటి దినములన్నీ కూడా మీ కృపాక్షేమములు నాయన ఇరువురి బిడ్డల యొక్క పక్షమున, ఇరువురి యొక్క కుటుంబాల పక్షమున, ఇక్కడ చేరి ఉన్నటువంటి మా అందరి పక్షమున మీరు చేసినటువంటి మేలులకి మీకు స్తోత్రాలు. నాయనా, ఒకటిగా ఉన్నటువంటి బిడల జీవితంలో మీ అనాదికాల సంకల్పమును బట్టి ఇది యెహోవా వలన కలిగినటువంటి కార్యము, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలమని మీ పరిశుద్ధ లేఖన భాగము తెలియపరుస్తూ ఉంటున్నది. ఆ ప్రకారముగా నాయనా, ఈ ఇరువురి యొక్క బిడల జీవితంలో పరిశుద్ధ వివాహం చేత వీరిని ఏక శరీరముగా మీరు చేసి ఉన్నారు. వీరి యొక్క దాంపత్య జీవితాన్ని మీరు ఆశీర్వదించండి. అకుల ప్రిస్కాల వలె ప్రభనైన వీరి యొక్క దాంపత్య జీవితము నాయన వారి జీవిత పర్యాంతమునైనా వారు వారి యొక్క జీవితాలలో మీ నామమును మహిమపరిచి దేవుడు మా పక్షమున గొప్ప కారమును చేశాడని భక్తుడు ఇలాగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాడు. ప్రతి విషయమందు ప్రభనైనా వారు కృతజ్ఞత భావం కలిగి ఉండటానికి నాయనా రేపుకాను వారి యొక్క కుటుంబము సహోదరులు దీవించినట్లుగా దిగో తల్లి వేవేలకు నువ్వు తల్లి వగదువు కాకని నాయనా వారి యొక్క ఆశీర్వాద వచనములు పలికి ఉన్నారు. నేడు కూడి ఉన్నటువంటి దైవజనులు, చేరి వచ్చినటువంటి విశ్వాసులు,
నాయన బిడ్డల యొక్క జీవితంలో నా ప్రభు ఇటు ఆశీర్వాద వశీనములు మేమందరం పలుకుతూ ఉంటున్నాము. ఇటు జన్మ ఇది ఓ కార్యమంతయు కూడా మీరు జరిగించినటువంటి రీతికే మీకు స్తోత్రాలు. నాయన బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవిత పర్యాంతము కూడా నాయన ఈ యొక్క నాయన మధురమైనటువంటి ఈ ఘట్టమును ప్రభనాయన ఈ స్మృతి దినాన్ని ప్రభనాయన వారు స్మరించుకుంటూ నిన్ను స్తుతించి ఆరాధించేటువంటి భాగ్యము దయచేయమని ఎంతగా ప్రభనాయన వాహకర్తగా ఉండి జరిగించినటువంటి నాయన మా గురుమండల అధ్యక్షులు వారిని బట్టి సేవకులను బట్టి నాయన చేరవచ్చిన ఇరువురి యొక్క కుటుంబ విశ్వాసులందరిని బట్టి మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములు ప్రార్థన చేయుచు ఉంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మేము జీవితాలను ఆశీర్వదించి మరి ఘనమైనటువంటి గొప్ప కార్యము జరిగించినటువంటి రీతిని పురస్కరించుకొని ప్రథమ కృతజ్ఞత కానుక సమర్పించవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాం. పెళ్లి కుమార్తె దర్పు వారు సహకరించు. సరే సమయమున కృతజ్ఞత కానుక మేనమామ చుట్లు ఎక్కడే ఉన్నారో వారు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమపూర్వకమైనటువంటి కానుకను అర్పించారు ప్రభునాయన. వారి హస్తాలను మీరు బహుగా దీవించండి, ఆశీర్వదించండి. నేనే మీ యొక్క పరలోకపు నాయన వాకళ్ళు ప్రభునాయన. ఇదిగో పరలోకపు నాయన మన్నాను ప్రభునాయన. దైనా బిడ్డలపై కుమ్మరింపచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. వారి జీవిత కాలమంతా కూడా నాయన అనేక మంది నాయన సేవకులకు అనేక మంది వారికి ప్రభునాయన ఎదుగు వారు మాదిరికరమైనటువంటి జీవితం కలిగి ఉండటానికి కృతజ్ఞత భావం కలిగి ఉండటానికి మీ కృప చూపించమని ఇచ్చినటువంటి కానుక 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా వారి జీవిత కాలం అంతటిలో ప్రభునాయన ఫలింపచేసి దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సమయం ముందు కొంచెం ఎదరకుండండి, మీరు కొంచెం అటు ఉండండి. పాస్టర్ గారు రండి. సేవకులు ఎవరైనా ఉంటే స్టేజ్ మీదకి రండి. ఈ నూతన వధు వరుల కొరకు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాన్ని తెలియచేద్దాం. అలాగనే తదుపరి మేనమామ చుట్లు ఉంటాయి, కంగారు వాడ కేక్ కూడా ఉంటుంది, కేక్ ఉంది. తర్వాత రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఉంటుంది. రిజిస్ట్రేషన్ కార్యక్రమం అయిన తర్వాత మేనమామ చుట్లు ఉంటాయి. గమనించండి ప్రతి ఒక్కరు, ఎవరు వెళ్ళకండి, కేక్ వస్తుంది మీ అందరికీ, కేక్ వస్తుంది, ఎవరు వెళ్ళిపోకండి, మంచిది. చెప్పు కలిపి పట్టుకోండి. ఇందాక ఓ దేవా, వివాహము చేత నీవు యాకము చేసిన వారిని విడిదీయుట ఎప్పటికీ విధికి విరుద్ధమని నేర్పితివి, మరియు క్రీస్తుకు నాయన సభకును గల ఏకత్వమును ఆత్మీయ వివాహమును సూచించుటకై వివాహపు స్థితి దివ్యమైన మర్మముగా నుడునట్లు పరిశుద్ధ పరిస్థితివి కదా. తన శరీరం వలె తన భార్య అయిన సభను ప్రేమించి సంరక్షించి దాని కొరకు తన్ను తాను అప్పగించుకునిన క్రీస్తు దానిని ప్రేమించినట్లే ఈ పురుషుడును నీ వాక్యం ప్రకారము తన భార్యను ప్రేమించులాగునను. ఈ స్త్రీ కూడా పతివ్రతయు తన పెనువటికి ప్రియురాలును ఇష్టురాలనయ్యుండి సంపూర్ణ శాంతముతోనూ శుభుద్ధితోనూ సమాధానముతోనూ పరిశుద్ధతయు భక్తియు గల ఇన్లాండ్లను వెంబడించులాగున ఈ వధూవరులను కటాక్షించుము. ఓ ప్రవ్వా, ఈ దంపతులను ఆశీర్వదించి వీరునిచ్చే రాజ్యమునకు వారసులగునట్లు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా అనుగ్రహింపమని వేడుకొనుచూ ఉన్నాము. అలాగే వీరి జీవిత కాలం అంతట్లో దేవాన్ని సన్నిధి ఆత్మ నడిపింపును దయచేయండి. వీరి దాంపత్య జీవితము అనేకులకు మాదిరిగాను, సంఘములో సాక్ష్యముగాను, సమాజంలో యోగ్యులుగాను ఉండగలిగినట్లుగా మీ అనుమతిని దయచేసి మీ ఆత్మచేత ప్రతిష్ఠించమని ఈ వివాహానికి చేరువచ్చిన ప్రతి ఒక్కరిని ఆనందింపజేసి మీ ఆత్మచేత దీవించిన రీతిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం.
ఇది మొదలుకొని వీరి జీవితకాలం అంతట్లో నీ కృపాక్షేమములు వారి వెంట ఉన్నట్లుగా మీరే పరమందము నుండి ఆశీర్వదించి అభివృద్ధిపరచమని మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ నాయని బిడ్డలు మీకు అబంధస్థాలకు అప్పగిస్తుంటున్నాం. ఇక నుండి వీరు నాయన నూతన వధువరులుగా ప్రతిష్ఠించబడిన ఈ బిడ్డలు వారి జీవితకాలం అంతట్లోనూ నీకు నమ్మకంగా కొనసాగే ఆత్మీయత నడిపింపును దయచేయమని క్రీస్తు యేసు నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడునగాక, మీ రాజ్యం వచ్చునగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరునగాక. మా అనిదిన ఆహారమునడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన క్షమించిన ప్రకారం అపరాధం క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుడు తప్పించు. రాజ్యము శక్తి మహిమయు నిరంతరము నినువని. ఆమేన్. వర పరమ తండ్రైన దేవుని ప్రేమయు కుమారులైన క్రీస్తు ప్రభుల వారి కృపయు పరిశుద్ధాత్మనిత్య అన్యూన్య సహవాసం మీ జీవితకాలమంతట్లో దేవాతి దేవుని యొక్క సన్నిధి ఆత్మ దీవన సమాధానము మీకు తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఈదా కవి అను వరుడును, మేడిది జానకి అనేటువంటి వధువును వీరు పరిశుద్ధ వివాహమునకు సమ్మతించి దేవుని ఎదుట సంఘం ఎదుట దానిని గూర్చి బహిరంగంగా తెలియజేయనందున తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున వీరిని భార్యాభర్తలనుగా ప్రకటించుచు ఉన్నాము. ఆమేన్. దేవుడు జతపరిచిన దానిని వర్ణిష్యుడు వేరు చేయకూడదు. ఆది తల్లిదండ్రులు అనాది సంకల్పను బట్టి దేవుని ఆశీర్వాదములకు వారసులుగా ఈనాటి ఈ దినమున కవి జానికులను కూడా దేవుని ఆశీర్వాదములకు వారసులుగా ఆయన కృప నిత్యం వీరికి తోడైండునుగాక. ఆమేన్. దేవరని దీవెనలు ధారాళముగను వీరనపై బాగుగ వేగమెదిగింపు సేవకులు పవన యేసుని ద్వారగను. దేవరని దీవెనలు మొదటిగా సేవకులు తలమురాలేసిన తరువాత మరి తల్లిదండ్రులు లేక బంధువర్గం ముఖ్యులు ముఖ్య స్నేహితులు అతిథులు వారు క్రమం చొప్పున కార్యక్రమాన్ని జరిగించుకోవచ్చు అని ప్రభు పేట తెలియజేస్తున్నారు. గను వీరలపై బాగుగ వేగమెదిగనిందు పవన యేసుని వారగను. ఇద్దరు వీరిద్దరును సుద్ధులై నిన్ను నిమించు సదా శ్రద్ధతో బుద్ధిగా సిద్ధపడు దిద్దుము నీ ప్రియ బిడ్డలుగా. దేవరని దీవెనలు గను వీరలపై బాగుగ వేగమెదిగనిందు పవన యేసుని ద్వారగను. అలా వదిలేస్తేలాగా కేక్ కట్ చేద్దాం. అది కూడా తెమిళ చేయమంటున్నారు పాపం ఇంటి వారు. అయ్యా కేక్ ఎక్కడే ఉంది, చూలు పట్టండి. ఈలోగా రిజిస్ట్రేషన్ జరుగుతుంది, కూర్చోండి.
la 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 la
పెద్దల సాగించుము మీ పయనము థాంక్యూ సార్ అబ్రహాము శారాల ఇస్సాకు రిబకాల నడిపించును మీ జీవితం అకులా ప్రిస్కిల్ల జకర్యా ఎలిజబెతుల సాగించుము మీ పయనం సాగే మీ పయనం మీరే ఆదర్శము సాగే మీ పయనం యేసే ఆధారమై నిలిచి ఇలను మీ పెడుతున్నారు అనుభవం కోరుకున్న బరువు దొరికెను కోరుకున్న బరుడు దొరికెను కోరుకున్న బరుడు దొరికెను కోరుకున్న బరువు దొరికెను కలనైనా నిన్ను విడిచి ఉండబోడులే ఇలలో నా నిన్ను మరచి మరువబోడులే కలనైనా నిన్ను విడిచి ఉండబోడులే ఇలలో నా నిన్ను మరచి మరువబోడులే వారిని ఆశీర్వదించి మరి వారి యొక్క ఏదావారి ఏదా ఇలేశ్వరరావు గారి అల్లుడు మరి పెండ్లు కుమారునికి బావగారు ఒక బంగారుపు సైను మరి ఆ కుమార్తెతో గిఫ్ట్గా ఇవ్వటానికి వారు ముందుకు వస్తున్నారు రండి సార్ ఇద్దరు మేనగోళ్ళు కలిపి చక్కటి బంగారుపు గొలుసును మేనమామకు అలంకరింపజేస్తూ ఉన్నారు రండి సార్ భోజనం చేయవలసిన వారు ఎవరైనా ఉంటే వెళ్ళి భోజనాలు చేసి రావచ్చు శోభ వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విభుడు కృపను జల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఇరువురక్కటైన చక్కని కరుణానా
ఇలలో ముంచటైన మీ పై విరివా ఇరువురంగటైన చక్కని కరుణానా ఇలలో ముంచటైన మీ పై విరివా శోభ వెల్లువాయగా ప్రభవంబు చల్లగా విభుటి కృపను చల్లగా. ఈ సమయంలో నవరస్వరం చర్చ్ వాళ్ళ స్టాఫ్ ఉన్నారు, వారు మరి ముందుకు వచ్చి బిడ్డలను ఆశీర్వదించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉంటున్నాము. దయచేసి వారు ముందుకు రావాల్సిందిగా మనం చేస్తూ ఉంటున్నాను. నవరస్వరం ఆ గ్రామ సచివాలయం ఆ స్టాఫ్స్ ఉన్నారు, దయచేసి వారు ముందుకు రావాల్సిందిగా మనం చేస్తూ ఉంటున్నాం. నరుడు ఒంటరిగా లేకుండా బలెనంటూ ఈ వరుడు నీకంటూ మేలే చేసే పరిశుద్ధ స్థితి అందు పరిణయము జరిగించి ఈ వధువు నీ కోసం ఏం చేసే నరుడు ఒంటరిగా కుండవలెనంటూ నీ వరుడు నీకంటూ మేలే చేసే పరిశుద్ధ స్థితి అందు పరిణయము జరిగించి ఈ వధువు నీ కోసం ఏం చేసే శోభ వెల్లువాయగా ప్రభవంబు చల్లగా విభుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిన రక్కటైన చక్కని కరుణానాచేసి సచివాలయ స్టాఫ్ వారు వస్తున్నారు. సహచరిగా నీకై చేసే లోపడుట నేర్పించి ప్రేమించమని చెప్పి మీ ఇరువురికి యేసు ప్రేమే నేర్పే శోభ వెల్లువాయగా ప్రభవంబు చల్లగా విభుడు కృపను జల్లగా ప్రభువు వల్ల మీరిలా రేణుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలలో ముచ్చటైన మీపై విరివాన ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలలో ముచ్చటైన మీపై విరివాన శోభ వెల్లువాయగా ప్రభవంబు చల్లగా విభుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా
వెనుకైనది మీ వివాహము
దీవెనలు పొందండి. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమెంబెరిగే సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమెంబెరిగే నిరంతర సంతోషమే.
సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. పవిత్రమైనది ధనుడైన దేవుడు ఏర్పరచినది, ధనుడైన దేవుడు ఏర్పరచినది. ఏదెను వనమున యెహోవా దేవా
మొదటి వివాహము చేసితివే ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే ఈ శుభ దినమున నవదంపతులను ఈ శుభ దినమున నవదంపతులను నీ వీణలతో నింపుమయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా కష్టములలో నీవే అండగనుండి కష్టములలో నీవే అండగనుండి కొరతలు తీర్చి నడుపుమయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా Bye.
சத்தியமா வர சொல்றாங்க சார். அண்ணா அடி அடி.